తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ ను నియమించింది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీజీగా బదిలీ చేసింది. ఏసీపీ డీజీపీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు చర్చగా మారాయి. ఎంఐఎం అగ్రనేతల ఒత్తిడి వల్లే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని సిపిగా తప్పించారనే టాక్ నడుస్తోంది. ఇటీవల నగరంలో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు సిపి. ఓల్సిటీలోనూ పోలీసులు దూకుడు పెంచారు. ఈ విషయంలో తమ మాట వినడం లేదని ఎంఐఎం అగ్రనేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి కొత్తకోటను బదిలీ చేయించారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఇంతకు ముందు ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు అధికారికంగా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ శాంతికుమారి చీఫ్ సెక్రటరీ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ సిబిగా ఉన్నటువంటి 1994 బ్యాచ్ కి చెందినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ సిపి నుండి తప్పిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడము, 1991 బ్యాచ్ కి చెందినటువంటి సివి ఆనంద్ ను యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 1997 బ్యాచ్ కి చెందినటువంటి విజయ్ కుమార్ ను ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ మహేష్ భగవత్ ప్రస్తుతం ఎల్ఎన్ఓ తెలంగాణ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ ని పర్సనల్ అండ్ వెల్ఫేర్ తెలంగాణకు బదిలీ చేస్తూ ఐజీ చెందినటువంటి 2005 బ్యాచ్ మస్తిపురం రమేష్ ని స్పోర్ట్స్ ఐజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కసారిగా పండుగ పూట ఈ 5 మందిని బదిలీ చేయడంపై మాత్రం సర్వ తీవ్ర చర్చనీయాంశంగా మారింది, తీవ్ర ఉత్కంఠగా నెలకొంది. చాలా రోజులుగా హైదరాబాద్ సిపి పైన తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. ఎంఐఎం ఇలాకాలో అంటే వాతబస్తీ ఏరియాలలో సౌత్ జోన్ పరిధిలో అనేక సార్లు ఈ దొంగల పేరుతో కాల్పులు చేయడము, అర్ధరాత్రి పూట రోడ్డు పైన యువకులు ఉండకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడము, ఎంఐఎం మాట వినకుండా ఎంఐఎం అసలు నాయకులు ఫోన్ చేసినా, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా, ఎంఐఎం పార్టీ నుంచి ఫోన్ చేసినా ఒక్కసారి కూడా కొట్టకొత్త శ్రీనివాసరెడ్డి దానికి రెస్పాండ్ అయ్యి సరైనటువంటి సమాధానం ఇవ్వట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి అనేక సార్లు మొరపెట్టుకున్నా, అనేక సార్లు ఫిర్యాదులు అందజేసినా తీరా టైం కి చూసి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఇక్కడి నుంచి కూడా తప్పిస్తూ సివి ఆనంద్ కి హైదరాబాద్ సిపి బాధ్యతలు అప్పగిస్తూ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఎంఐఎం ఒత్తిడి మేరకే హైదరాబాద్ సిపిని మార్చుతూ మంచి టర్మ్స్ ఉన్నటువంటి సివి ఆనంద్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సిపి కింద పెట్టడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎం ఒత్తిడి ఒక పక్క కాగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసింగ్ వ్యవస్థను అంతా కూడా పటిష్టపరచడము, పోలీసింగ్ ఎక్కడ కూడా ఒకవైపుగా మతస్సు పలకొద్దు, ఒకవైపుగా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అనే దానిపై కూడా పోలీసులు కొంత తీవ్ర అసంతృప్తిగా ఉండడము, తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడము, ఎవరు చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ లో కొంతమంది హైదరాబాద్ కమిషనరేట్ లో ఉండలేమంటూ కూడా రిలీవింగ్ కావాలంటూ కూడా అనేక సార్లు కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అడిగినప్పుడు కనీసం రిలీవింగ్ కూడా ఇవ్వకుండా అదే ఒత్తిడితో శ్రీనివాసరెడ్డి ఇన్ని రోజుల పాటు పనిచేయించారంటూ కూడా సొంత డిపార్ట్మెంట్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వంపై విపరీతమైనటువంటి ఒత్తిడి రావడము, ఇటు ఎంఐఎం నాయకులు కూడా గుర్రుగా ఉండడము, ఎంఐఎం నాయకుల ఫోన్లు ఎత్తకపోవడంపై మాత్రం ప్రభుత్వం ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ ఎవరైతే సమన్వయంగా అందరితో కలిసి పనిచేసేటువంటి అధికారి ఎవరనే దానిపై కూడా పరిశీలన చేపట్టి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తప్పించి సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు ఇస్తూ ఇంతకుముందే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో పోలీసు పూర్తిగా తమ డ్యూటీలు నిర్వహించలేము హైదరాబాద్ సిపి నేతృత్వంలో అంటూ కూడా అనేక మంది సిక్ లీవ్ లో పెట్టుకుని వెళ్ళిపోవడము, కొంతమంది లాంగ్ లీవ్ పెట్టుకుని వెళ్ళిపోవడము, కొంతమంది కమిషనరేట్ నుంచి తమకు దూరంగా ఉండండి, ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వకండి అంటూ కూడా ప్రాధేయపడి వారంతల వారు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉంటే పోలీసింగ్ అధికారులు భయపడి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ఎంఐఎం వైపు నుంచి కూడా ఒత్తిడి ఉంది కాబట్టి ఇమీడియట్ గా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తప్పించి సివి ఆనంద్ కి బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. శ్రీనివాస్.
ఇక ఎంఐఎం ఒత్తిడి వల్లే కొత్తకోటను బదిలీ చేయించినట్టు తెలుస్తోంది, దీని ఏమంటారు? చాలా రోజులుగా పాతబస్తీ ఏరియాలలో ఈ కొత్త జోన్లను ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి వేళలో ఒక వర్గానికి చెందినటువంటి యువకులు రోడ్లపై ఉండని ఇవ్వకుండా వారిపై లాఠీలు జలిపించడము, వారిపైన అక్రమ కేసులు పెట్టడము, వారి తల్లిదండ్రుల్ని పిలిపించి వారికి కౌన్సిలింగ్ చేయడము, పూర్తి స్థాయిలో ఎంఐఎం ఏరియాలలో పోలీసులు టార్గెట్ గా చేసి మొత్తం యువకులని అంత ఆందోళనకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడంపై మాత్రం ఎంఐఎం పార్టీ సీరియస్ గా ఉంది. ఎంఐఎం నాయకులు ఫోన్ చేసినా కూడా శ్రీనివాసరెడ్డి రెస్పాండ్ అవ్వకపోవడము, ఆ యువకుల పైన కేసుల విషయంలో వివరణ ఇవ్వకపోవడంపై మాత్రం ఎంఐఎం పార్టీ మొదటి నుంచి కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాంటి అధికారి ఉంటే రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ వర్గానికి చెందినటువంటి ఓట్స్ అంతా కూడా ఆ పార్టీకే కాకుండా మళ్ళీ అసంతృప్తిగా వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా జరిగితే మళ్ళీ ప్రభుత్వానికే ఎంఐఎం సపోర్ట్ లేకుండా పోతుందన్న ఆలోచనతో ఎంఐఎం ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు వారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కొట్టకోత శ్రీనివాసరెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేస్తూ టీవీ ఆనంద్ అయితే సరైనటువంటి అధికారి అంటూ కూడా ఎంఐఎం నాయకులు క్లియరెన్స్ ఇచ్చినటువంటి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుని హైదరాబాద్ సిటీగా టీవీ ఆనంద్ నియమించడం జరిగింది. ఓల్డ్ సిటీ ప్రాంగణంలో యువకులు రోడ్డు మీదకి వెళ్లాలంటే భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇది గతంలో చంద్రగుంట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా 12 గంటల ప్రాంతంలోనే తమ జీవనం స్టార్ట్ అవుతోంది, అప్పటికే 12 గంటలకు పూర్తి స్థాయిలో మూసేసి యువకులు ఎవరు రోడ్డుపైకి రావద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఈ ఆంక్షలు తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. ఓల్డ్ సిటీ అంతా కూడా 12 లోపు ఎవరు యువకులు ఉండకూడదు అనే పోలీసు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. హైదరాబాద్ సిపిఐ నేతృత్వంలోనే ఇదంతా జరుగుతా ఉంది. సిపిని తప్పించాలంటే కూడా గతంలోనే ఎంఐఎం పార్టీ నుంచి వ్యతిరేకత రావడము, ఎమ్మెల్యే సైతం అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాలు బయటకు చెప్పడము, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుని సిబిఐని నియమిస్తూ కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని తప్పించినట్టుగా సమాచారం అందజేస్తున్నారు.